ప్రస్తుతం టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. పోలవరం సీటు జనసేనకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. త్యాగాలకు తాము సిద్ధంగా ఉండాలి అంటూ నేతలకు చంద్రబాబు కూడా ఫోన్ చేశారు. బుట్టాయిగూడెంలో నియోజకవర్గ టీడీపీ నేతల అత్యవసర సమావేశం కూడా నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జ్ బోరగం శ్రీనివాస్కి టికెట్ ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పార్టీకి రాజీనామా చేస్తామంటున్నారు టీడీపీ నేతలు. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం కన్వీనర్ అయినటువంటి బోరగం శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి కొత్తలో భాగంగా కొన్ని త్యాగాలు చేయాలి, త్యాగానికి సిద్ధంగా ఉండండి, ఇంచుమించు రాష్ట్రంలో ఉన్న ఒక 20-30 మందికి ఫోన్ చేశారు. అందులో భాగంగానే పోలవరం కన్వీనర్ గారు కూడా చేయటం అంటే ఇచ్చినట్టు కాదు, అవసరమైతే త్యాగం తప్పదు అని ఆయన ముందే చెప్పడం జరిగింది. రాష్ట్ర పార్టీ దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఎవరైతే గెలుస్తున్నారు, ఏ పార్టీ అయితే గెలుస్తుంది అనేది వాళ్ళ దగ్గర స్పష్టమైన రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్ ప్రకారం ఇక్కడున్న పోలవరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మనోభావాలను కూడా పరిగణలో తీసుకుని ఎవరైతే గెలుస్తున్నారు అనేది స్పష్టంగా వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళకే టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా నేను తెలియజేస్తూ, చాలా మంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఈ టికెట్ వేరే పొత్తులో వెళ్ళిపోతుందని అనుకుంటున్నారు, కానీ కాదు. ఒక ముందే ఒక ఇంటిమేషన్ ఇచ్చారు అంటే తప్పదు అనుకుంటే అదే తప్ప వేరే ఏం కాదు. ఏది ఏమైనా తేడా వస్తే అందరూ తెలుగుదేశం పార్టీ పదవులకు మాత్రం రాజీనామా చేస్తానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను.